చూడండి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఇస్ ఎంత ఇచ్చాను అన్న 1200 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ వర్క్ ఏం డౌట్ లేదు కదా. వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా మనం తెలుసుకున్నాం. ఏరియా అంటే ఏం చెప్పాను, లెంగ్త్ ని బ్రెత్ తో మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది అని చెప్పాను. లెంగ్త్ ని బ్రెత్ ని హైట్ ని మల్టిప్లై చేస్తే నీకు వాల్యూమ్ వస్తుంది, గుర్తుంటుంది. సరే ఇది నా క్యూబాయిడ్ అన్నది, ఇది నా క్యూబాయిడ్ కనపడుతుందా. దీన్ని ఏమంటారు అని చెప్తాను, లెంగ్త్ ఎంత ఇచ్చాడు నాన్న 15 సెంటీమీటర్స్. బ్రెత్ ఎంత ఇచ్చాడు నాన్న 10 సెంటీమీటర్స్. రాదు సార్, ఇది 10 సెంటీమీటర్స్ ఉంది కదా బ్రెత్, కాదు సార్. ఫైండ్ ఇట్స్ హైట్ అని అడగ హైట్ మనకు తెలియదు. హైట్ నేను ఎంత అనుకుంటాను, ఎక్స్ మీటర్స్ అనుకుంటాను, ఓకేనా. సెంటీమీటర్స్ వచ్చాడే మీటర్స్ వచ్చాడే, ఇదో సెంటీమీటర్స్ అని రాస్తాను. సో ఇక్కడ గివెన్ రాసుకో ఫస్ట్ స్టెప్, గివెన్ రైట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 1200 సెంటీమీటర్ క్యూబ్ సో లెంగ్త్ ఆఫ్ రెక్టాంగిల్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత, రెక్టాంగిల్ ఎంత 15 సెంటీమీటర్స్. రాసుకోవాలి ఓకే. బ్రెత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. లెట్ ఎందుకంటే మనకి హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ తెలియదు కనుక దాన్ని ఏమనుకోవాలి, లెట్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ కీప్ ఇన్ మైండ్ ఎక్స్ సెంటీమీటర్. We know that volume of a cuboid is equal to length into breadth into height. Then LBH. So volume of cuboid V is equal to LBH. So volume of a cuboid is equal to LBH. 1200 centimeters cube is equal to length of 15 centimeters. Breadth 10 centimeters. ఇంటు హైట్ తెలియదు కదా ఎక్స్ అనమాట. ఇది ప్రొడక్ట్ మల్టిప్లై అవ్వడానికి ఏమవుతుంది, అప్పుడు ఇక్కడ ఏం మిగిలిపోద్ది ఎక్స్ మిగిలి. ఎక్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఎస్ఎస్ఏనా మరి ఇక్కడ. సరే దేర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు సార్ ఇక్కడ ఉంది కదా మీరు అటు సైడ్ ఎలా రాసుకున్నాయి ఎక్స్ ఇస్ ఈక్వల్ ఇది డివైడెడ్ బై ఇది ఎంత 1200 by 15 into 10. 15 into 10. ఓకే 1010 క్యాన్సిల్. 5 టేబుల్ 3 సార్, 5 టేబుల్ 2 సార్ 4, 5 టేబుల్ 3 1 3 8. సో ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. ఎక్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ హైట్ ఆఫ్ ద క్యూబాయిడ్.